హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే మరో బృహత్తర పథకం రాబోతుంది. అయితే తెలంగాణలో ఆల్రెడీ ఉన్న పథకాన్నే నగదు బదిలీ చేయనున్నారు. ఏంటి పథకం, ఎవరెవరికి వర్తించనుంది, ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణకు చెందిన రైతులైనా, రుణమాఫీ గొర్రెల పంపిణీ కోసం ఎదురు చూస్తున్న వారైనా, వెంటనే మన వీడియోని ఒక్క లైక్ చేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐదేళ్ల నిరీక్షణ, ఎన్నో రకాల ఆందోళనలు, ఉద్యమాల తర్వాతనైనా ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీకి పూనుకుంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ గారు అధికారులను ఆదేశించారు. ఇక రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఇటీవల ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. ఆగస్టు నెలలోపు అందరికీ గొర్రెలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ సందర్భంగా గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించి కలెక్టర్ల ద్వారా పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఇక ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులందరూ తమ వాటా ధనాన్ని బ్యాంకులో జమ చేయాలని, తమ కుల ధృవీకరణ పత్రాలను సమర్పించాలని ఆదేశిస్తున్నారు. వీటి వల్ల గొర్రెల పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. పాత పద్ధతిలోనే బ్రోకర్లకు ఉపయోగపడేలా గొర్రెలు కొనుగోలు కోసం పక్క రాష్ట్రాల్లోని కొన్ని కొనుగోలు పాయింట్లను గుర్తించారు. ఇక జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో మండలానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలకు జిల్లా స్థాయి అధికారి ఒకరు సారథ్యం వహిస్తారు, మండల స్థాయి అధికారులను సభ్యులుగా నియమిస్తున్నారు. ఇక గొర్రెలు కొనుగోలులో వయసు, ఆరోగ్యం, ఏ రకం బ్రీడ్ అనేది శాస్త్రీయంగా నిర్ధారించే పశు వైద్యాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా చోటు ఇవ్వడం లేదు. ఇక గొర్రెల యూనిట్ల రవాణా కోసం టెండర్లు కూడా నిర్వహిస్తున్నారు. గొర్రెల పంపిణీకి సంబంధించి 10 రకాల రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకంపై తీసుకొచ్చిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్.